నిర్మల్ జిల్లా బైసాలో గణనాథుడు శతాబ్ది పూర్తి చేసుకున్నారు. హారతి కార్యక్రమంలో బైసా ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సీఐ రాజారెడ్డిలో పాల్గొన్నారు. అదేవిధంగా ఐక్య సేవా నిర్వాహకులు సభ్యులు పాల్గొన్నారు. పురాణ బజార్ సార్వజనిక గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు హారతి కార్యక్రమంలో వివిధ నాయకులు, సమితి సభ్యులు, అధికారులు పాల్గొంటున్నారు. ప్రణోదేవి సరస్వతి వాజే త్రిపాది జీవతి శ్రీనామ విద్యావను వాగ్దేవి నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షిమాన సత్య ప్రమాణ దేవరాత్రి శ్వేతవరాహ కల్పే వైవస్పదమన్మందరే కలియుగే కలికృతంబాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీహేదస్య వాయువ్యప్రదేశే శ్రీకృష్ణ గోదావరి ఉత్తరే తీరే శాలివాహన జితే గోమానికాఖండే భూతారే రామక్షేత్రే మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంగరసనాయ నమః, వాసుదేవాయ నమః, పృచ్ఛుమ్మనాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అభోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. హే నారావిధ పరిమళ వక్ర పుష్పాయ సమర్పయామి హేమభోగై పర్యే దివాహుం జాయ హేదిం పరిపాలమానః. మంగళమూర్తి రోజే మంగళమూర్తి ఇది నిన్న రాత్రి మనకు మెసేజ్ వచ్చింది. ఈ రోజు ఇది ఆర్తి కోసం సాయినాథ్ గారు పిలిచారు.
సో ఇది చాలా గ్రేస్ ఫెస్టివల్, బాగా సుందర ఫెస్టివల్ అయితే మనం. ఎందుకు ఇది జనరలీ కోయి బి ఫెస్టివల్ ఏ పరివార్ మనాతా హై ఘర్ మే, యే ఏక్ ఐసా ఫెస్టివల్ హై జో పూరా సమాజ్ మనాతా ఏక్ సాథ్. అంటే దీపావళి హై కోయి ఏక్ పరివార్ మనాయా కుటుంబం అప్నా, ప్రతి ఇల్లులో ఒక పూజా చేస్తున్నారు. కానీ దీంట్లో మొత్తం కమ్యూనిటీ ఒకసారి సెలబ్రేట్ ప్రేయర్ చేస్తున్నారు. ఏ ఇసి ఖూబీ హై. సో ఆర్ బాగా అచ్చా లగా అది ప్రొఫెషన్ తక్ హమ్ లోగ్ కోషిష్ కరేంగే ఒకసారి మళ్ళీ రావడానికి. ఠీక్ హై, సార్ చెప్పింది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనము తిరుపతి పోతే సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేసుకుంటాం, ఏదన్నా శుక్రవారం దేవుడు కానీ ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటాం. ఈ వినాయక చవితి అనేది ఏంటంటే మొత్తం గల్లీ గల్లీ బస్తీ బస్తీ పిల్లలు పిల్లలంతా అంటే ఒక మొత్తం ఊరంతా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఏ ఒక్కళ్ళు కాదు, ఊరు ఊరంతా ఇండియా ఇండియా అంతా కూడా మనం అందరం కూడా గణపతి దేవుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. ఇదే విధంగా అందరు కూడా మన ఈ 9 రోజుల పూజలు భక్తి శ్రద్ధలతో చేసి మన కోరికలన్నీ కూడా మన గణనాథుని కోరుకొని మన కోరికలన్నీ నెరవేర్చాలని, అంతా ప్రశాంతంగా గణపతి పండుగ కావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సార్వజనిక గణేష్ యూత్కు శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.